మెదక్ జిల్లా రామాయణపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రేపటి కల్లా అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలు, వారి పంటల వివరాలు 2-3 రోజుల్లో సేకరించి వారికి ప్రభుత్వం తరపున సహాయ సహకారం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాజచంద్రం, ఏడీఏ అనంత సుగుణ, ఏవో రాజ్ నారాయణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, కౌన్సిలర్ మాల్యాల కవితా కిషన్, దేమ యాదగిరి, లద్దా నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రేపటి వరకు ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో ఉన్న అన్ని సెంటర్లను కూడా ఓపెన్ చేయమని చెప్పేసి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజాప్రతినిధులతోని, సొసైటీ చైర్మన్లతోని, లేదంటే అక్కడ ఉన్న సర్పంచ్లతోని, ఎంపీటీస్లతోని అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కొంచెం ఈసారి పొల్లు వచ్చింది కాబట్టి పొల్లు పడితే, పొల్లు పట్టకుండా ఇస్తే ఏ విధంగా చేయాలనో అధికారులందరూ కూడా ఆర్డర్లు వేయడం జరిగింది. అదేవిధంగా మరి నిన్న అకాల వర్షానికి కొన్ని చోట్ల మరి రాళ్ళు పడడం వల్ల కొంత పంట నష్టం జరిగింది. మరి రైతులకు ఆరగాలం కష్టపడి ఇంటికి వచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది జరిగింది. మరి దానికి గౌరవ కేసీఆర్ గారు కూడా స్పందించి పంట నష్ట పరిహారంగా కూడా మరి సాయం చేస్తా అని చెప్పేసి కూడా గౌరవ కేసీఆర్ గారు నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. ఏఈఓలతో అందరితో కూడా, అధికారులతో, ఏఓ దగ్గరికి మొదలుకొని ఏఈఓలందరితో కూడా ఎక్కడ ఏ రైతుకు ఎంత పంట నష్టం జరిగింది అనేది వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. దాదాపు ఈ జిల్లాలో 9 నుండి 10 వేల నష్టం జరిగిందని అంచనాకు రావడం జరిగింది, కానీ పూర్తిగా కరాఖండిగా తెలవలేదు. మరి 2-3 రోజులలో పూర్తిగా రైతు టు రైతు, ఒక రైతుకు ఎంత నష్టం జరిగింది, ఎంత పంట వేసిండ్రు, దానికి ఎంత వడ్లు ఉన్నాయి, ఎంత రాలిపోయినాయి అనే విషయంగా వాళ్ళ నష్టపరిహారాన్ని కూడా మరి 2-3 రోజుల వివరాలు అందిస్తారు. అందించిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా అందించాలో సాయం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అనౌన్స్ చేసి చూసుకుంటారు. మన దగ్గర రామాయణపేట మండలంలో దాదాపు 23 వేల మెట్రిక్ టన్ల పంట వస్తానైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. లేదంటే కొద్దిగా పంట నష్టం జరగడం కావచ్చు, లేదంటే కొంచెము గింజాలక ఉండడం కావచ్చు వల్ల కొద్దిగా అటు ఇటుగా ఒక 2-3 వేల అటు ఇటుగా రావచ్చు. కానీ 16 సెంటర్లను పెట్టి వాటి అన్నిటి కూడా చివరి గింజ వరకు ఉంటాం, తడిసిన గింజను కూడా కొంటాం. మరి రేపటి నుండి మొక్కల కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మొక్కలు కూడా వండినాయి, చాలా చోట్ల మొక్కలు కూడా పెట్టుకున్నారు కాబట్టి వాటికి కూడా మరి ప్రొవిజన్ లేకపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొక్కలను కూడా కొందాం, రైతులను ఆదుకుందాం అనే ఒక మంచి ఉద్దేశం కొద్దీ మొక్కల సెంటర్లను కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒకటే దురదృష్టం ఏంటంటే ఇంత మంచిగా పంట వస్తానే సమయంలో ఈ ఏప్రిల్లోనే 4 సార్లు వడగల్ల వర్షాలు పడడం వల్ల మరి పంట చాలా చోట్ల కూడా పంట చేతికొచ్చే టైంకి కింద రాలిపోవడం జరిగింది, గింజ విరగకపోవడం జరిగింది, తెగులు కూడా వచ్చింది ఈసారి. కాబట్టి మరి కొంచెం రైతుకు నష్టమే జరిగినప్పటికీ కూడా మరి ఖరీఫ్ పంటను బాగా పండించుకోవడం కోసం కృషి చేద్దాం. ఇప్పుడు పంటకు సాయంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆడుకుంటారు. జై తెలంగాణ.